తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల గోసపుచ్చుకున్న పార్టీ సింగరేణిలో ఇల్లందు తర్వాత ఏర్పడి 134 సంవత్సరాల చరిత్ర ఉన్న బెల్లంపల్లిని నాశనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి విమర్శించారు. సూట్ కేసులతో వచ్చే నాయకులకు కాదు, బెల్లంపల్లిలో ప్రజలకు అందుబాటులో ఉండే దుర్గం చిన్నయ్యకు ఓటు వేసి గెలిపిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే కరెంట్ కట్, రైతు బంధు కట్, ధరణి కట్ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎకరానికి 10,000గా ఉన్న రైతు బంధు 16,000గా పెంచడం జరుగుతుందని అన్నారు. బెల్లంపల్లిలో ఉన్న ప్రభుత్వ సింగరేణి భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న 10,000 కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఇంకా పెండింగ్ లో ఉన్నవి త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. బెల్లంపల్లిలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని విస్తరిస్తామని అన్నారు. చేనేత కార్మికులు చచ్చిపోవడం ఒక రోజు 7 మంది 8 మంది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండే. ఒకటి ఒకటి సగబెట్టుకుంటూ కడుపు కట్టుకుని నోరు కట్టుకొని అవినీతి రహిత పాలన చేస్తూ ఈరోజు తెలంగాణ ఇంత దూరం తెచ్చినాం. రైతులను సవరించినాం, పేద సవాళ్ళని సవరించినాం, అందరిని కూడా చూసినాం. మీరు ఇదే అభివృద్ధి కొనసాగాలంటే దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడే చిన్నయ్య గారు చెప్పినారు, బెల్లంపల్లిలో గవర్నమెంట్ భూములు ప్లస్ సింగరేణి జాగాలు కలిపి దాదాపు 10,000 మందికి ఇళ్ల జాగాలు ఇవ్వడం జరిగింది, పట్టాలు ఇవ్వడం జరిగింది. చిన్నయ్య గారు చెప్పినారు ఇంకా కొంతమంది ఉన్నారు సార్ అని, వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత నాది, నేను ఇప్పిస్తాను. ఏమన్నా మీ ఎమ్మెల్యే గారికి పెట్టిన దరఖాస్తు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇద్దాం. రైతులను కాపాడుకోవాలి. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు రైతుల కోసం రైతుల సమ మన యొక్క క్షేమం కాంక్షించి మేము ధరణి తెచ్చినాం. ధరణి ఇవాళ కోసం రైతుల కోసం ఇల్లే భూమి మళ్ళీ కాసి మళ్ళీ భూమి పుల్లే కాసి దుత్తు దుత్తు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని కోట్ల చుట్టూ దింపి వకీల చుట్టూ దింపి లక్షల రూపాయలు వాళ్ళు జరిపించిన ఆ బాధ పోవాలని, రైతులకు వాళ్ళ భూమి మీద వాళ్ళకే అధికారం ఉండాలని ధరణి కోర్టులు తెచ్చినాం. ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి రైతు సోదరులందరూ. ధరణి మీకోసం ప్రభుత్వంలో తన దగ్గర ఉన్న అధికారాన్ని ప్రభుత్వం తీసేసి మీరు బొటనవేలు పెడితేనే ఇలా మీ భూమి మారుతుంది. ఎవరి చేతిలో కూడా అధికారం లేదు. మీ బయోమెట్రిక్ లేకుండా, మీ బొటనవేలు పెట్టకుండా, మీ ముద్ర లేకుండా మీ భూమి మార్చేటువంటి అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా ధరణి ఉంది, మేము రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. మీ అకౌంట్ ధరణి గవర్నమెంట్ దగ్గర ఉంది. హైదరాబాద్లో మేము డబ్బులు వేస్తే ఇక టింగు టింగు మరి మీ సెల్ ఫోన్ మోగుతుంది. మీరు చూసుకుంటే బ్యాంకుల మీద డబ్బులు పడతాయి. బ్రహ్మాండంగా మీరు ఎరువులకు విత్తనాలకు పురుగు మందులకు ట్రాక్టర్ల కిరాయకు దేనికి వాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రైతు బీమా, ఎవరైనా రైతు అదృష్టం బాగా చనిపోతే ఆయన ఎవరి పేరు రాసిందో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాయి 10 రోజుల లోపల. వడ్లు కొంటే కూడా ప్రభుత్వం మీ అకౌంట్లలో డబ్బులు ఇస్తా ఉంది. మునుపట్లాగా మార్కెట్ కమిటీలు బేట్లు సేఫ్లు ఎవరు లేరు. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్న రైతాంగాన్ని దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇది చాలా సీరియస్ విషయం. రాహుల్ గాంధీ ఆయనకి ఎద్దరికనో ఏసవరికనో నాకైతే తెలియదు, లేదా దునియాలో నాకు అదుపులో తెలియదు. ఆయన మాట్లాడుతుండ్రు, పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతుండ్రు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగారు ఖాతాలు ఇస్తారట. మరి ఏమైంది? రైతు బంధు రావాలి. ఎట్లా వస్తుంది? అప్పుడు ఎట్లా వస్తుందంటే మళ్ళా వీఆర్ఓలు మళ్ళా తహసీల్దారులు మళ్ళా పాయింట్ నకళ్ళు అడుగుతారు ఎంతున్నదా నీ భూమి 8 ఎకరాలు ఎంత వస్తుంది? 5 బంధు 80,000 వస్తుంది 2 సార్లు కలిపి. నేను నాకు 30 ఏట మళ్ళీ మళ్ళీ దళారి దందనే కదా, మళ్ళీ దరఖాస్తులు పెట్టాలి కదా, మళ్ళీ సర్టిఫికేట్ల కోసం తిరగాలి కదా. ఆ రాజ్యమే రావన్నా ఉన్నా ధరణి పోవన్నా ఉన్నానా? మరి ఉండాలంటే ఏం చేయాలా? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తానో వాళ్ళని తీసి బంగాళాఖాతంలో వేయాలి. అట్లయితేనే ధరణి ఉంటుంది. ఇవన్నీ నేనేమంటున్నా అంటే వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి మల్ల పైరవకారుల పెత్తనం దళారీల పెత్తనం ఇవాళ దరఖాస్తు లేదు, ఆఫీస్కి పోయేది లేదు, కడుపులో సలగాలు లేదు,
ఇవన్నీ రూపాయలు ఎంత వచ్చేది లేదు. మీరు మీ ఇంటికాడ కూర్చొని ఉంటే దర్జాగా ఇవాళ మీకు డబ్బులు వస్తాయి. కరెంట్ ఎట్లా వస్తుంది? గతంలో చిమ్మంజీకి ఎట్లా పోయి పాములు గారు చచ్చిపోయారు, గేలు గారు చచ్చిపోయారు, దుకాణాలలో జనరేటర్లు చాలా అవస్థ ఉండేది. ఇలా రైతులు దర్జాగా మంచిగా నడింత పండుకొని ఉదయాలు 8 గంటలకు 9 గంటలకు 10 గంటలకు పోయి మోటార్లు పెట్టుకుంటా ఉంటారు. మరి కరెంట్ ఇట్లే ఉండాలి. భారతదేశంలో అన్ని వర్గాల 24 గంటల కరెంట్ సప్లై చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా ఇస్తలేరు. దయచేసి దీన్ని కూడా కాపాడుకోవాలి. ఎవరు ఇస్తలేరు? ఒక కేసీఆర్ ఇస్తానంటే ఏం కారణం? కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటే జగమండి కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమలు పరుస్తారు కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది. పేదల సంక్షేమం పెరగాలన్నా వైద్య విధానం ఇప్పుడు చిన్నయ్య గారు చెప్పాడు, వెల్లంపల్లిలో 100 బెడ్ హాస్పిటల్ పెట్టుకున్నాం, ఇంకా కూడా పెంచుకుందాం. అదేవిధంగా విద్యా విషయం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, అందరి కోసం పెట్టినాం, అందరు బతుకుతా ఉన్నారు. దానిలో ఎంత అద్భుతమైనటువంటి విద్య నేర్చుకుంటున్నారు ఆ పిల్లలు, ఎటువంటి బ్యాచ్ తయారైతే ఉంది. ఈ విధంగా విద్యారంగంలో కూడా మనం ముందుకు పోతా ఉన్నాం. అన్నింటి మించి నేను ఒక మాట చెప్తాను చివరిగా, ఏ రాష్ట్రమైనా బాగుపడ్డదా లేదా అని చూసే గీట్ వాళ్ళు ఉంటాయి. అవి ఏంటి అంటే ఆ రాష్ట్రం యొక్క పర్ క్యాపిట అంటే తలసరి ఆదాయం. తెలంగాణ తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడినాడు 15వ ర్యాంకు 20వ ర్యాంకు ఉండే. ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం 318,000 రూపాయలతో ఇండియాలోనే నంబర్ 1 ఉన్నదని చెప్పే గర్వంగా మీకు తెలియజేస్తాము. ఇదంతా మంత్రం చేస్తే అవుతుందా? మాయ చేస్తే అవుతుందా? వాటి స్టోరీలు చెప్తే అవుతుందా? కథలు చెప్తే అవుతుందా? ఒక దీక్షతోని పట్టుదలతో నిబద్ధతతో పనిచేస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ కూడా వాగుల మీద చెక్డ్యాములు కట్టుకున్నాం, చెరువులు బాగు చేసుకున్నాం, ఇంకా మారుమూల ప్రాంతాలనే ఇప్పుడే చిన్నయ్య గారు చెప్పిండ్రు, ఇంకో 20 బ్రిడ్జీలు కావాలి, ఇంకా డెవలప్ కావాలి. నేను ఒక్కటే మాట మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా, నేను డబ్బు కట్టలు పట్టుకొని దిగుతారు ఎప్పుడన్నా మళ్ళా కనబడతారు ఎలక్షన్ అయిపోతే. చెన్నూరులో నాగరి మాట్లాడుకుంటుంది మీ మనిషిని, ఇక వచ్చిన కాంగ్రెస్ మనిషిని. మరి చెన్నూరులో చెల్లని రూపాయి బెల్లంపల్లి చెల్తారా? చెన్నూరులోనే చెల్లని పోయే వాళ్ళే తీసుకొట్టి మరి బెల్లంపల్లిలో మనం తెలియదాకోవాలమ్మా? చెన్నూరు కంటే మనం తెలిపల్లమే కదా, మరి రుజువు చేయాలి చెప్తుంది దయచేసి. ఆడ చెల్లని రూపాయి ఈడెట్లా చెల్తుంది? వాళ్ళు తిరస్కరించిన తర్వాత మనమే తెలిపిస్తాము. పోయి మీరు ఎలక్షన్ లేని ప్రభుత్వం ఉంటారా?